ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ పరిశుద్ధ దినాన నీవు అనుగ్రహించినటువంటి ఈ ఆరాధన కొరకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా నీ పరిశుద్ధ ఆత్మశక్తితో మమ్మల్ని నింపి నీ వాక్యాన్ని మాకు అనుగ్రహించమని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు మీకు తెలియజేస్తూ ఈ ఆరాధనలోనికి వాక్య ధ్యానములోనికి మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాం. జూలై నెలలో మనం ప్రవేశించాం. జూలై నెల మొదటి ఆదివారం కూడా మనం ఆన్లైన్ ఆరాధనలోనే మనం దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. మరి దేవుని యొక్క కృప మనందరి జీవితాల్లో ఉండులాగున మనందరం కూడా ప్రార్థనాపూర్వకంగా మన గృహాల్లో ఉండి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మరి ఇంటి దగ్గరే ఉండి మనం దేవుని ఆరాధిస్తూ ఉన్నాము. మరి త్వరలో మనమందరం కూడా దేవాలయంలో కూడుకొని దేవుని ఆరాధించడానికి దేవుడు అవకాశం అనుగ్రహించినట్లు మనం మరి ఎక్కువగా ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాను. పెంతెకొస్తు తర్వాత ఐదవ ఆదివారం మందు మనం ఉన్నాం. ఈ యొక్క ఆదివారము మనకు ఇవ్వబడినటువంటి అంశం ఏంటంటే గృహ నిర్వాహకత్వము, గృహ నిర్వాహకత్వపు ఆదివారం, స్టీవర్డ్షిప్, బాధ్యత యుతముగా వనరులను వినియోగించుట అనేటటువంటి అంశం మనకు ఇవ్వబడింది. స్టీవర్డ్షిప్, రెస్పాన్సిబుల్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఈ యొక్క అంశం దాదాపు ప్రతి సంవత్సరం కూడా మనం ధ్యానం చేస్తాం. కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ప్రతి సంవత్సరం రిపీట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇవి మన ఆధ్యాత్మిక సామాజిక జీవితాల్లో మనం జీవించాల్సినటువంటి విధానం. మనము ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ మరి దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత మనము యథార్థంగా నమ్మకంగా దేవునికి మహిమకరంగా ఈ లోకానికి ఆదర్శవంతంగా మనం జీవించాలి. కాబట్టి ఈ అంశాలు కొన్ని మనం ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా. ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి అంశాల్లో ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం. అదేమంటే మరి గృహ నిర్వాహకత్వపు ఆదివారం, స్టీవర్డ్షిప్ సండే. స్టీవర్డ్ అనేటటువంటి మాట అర్థం ఏంటంటే కాపాడువాడు లేక అజమాయిషీ చేయవాడు అని దీనికి అర్థం ఉంది. గ్రీకులో ఐకోనోమాస్ అనేటటువంటి మాట ఇవ్వబడింది. ఇది చాలా ఫెమిలియర్ వర్డ్, ఇది చాలామందికి తెలుసు ఆ మాట. ఐకోనోమాస్ అనేటటువంటి ఈ మాటకు అర్థం ఏంటంటే గృహ నిర్వాహకుడు అని అర్థం. ఒక బాధ్యతను, ఒక పరిధిలో ఉన్నటువంటి బాధ్యతను నిర్వహించేటటువంటి విధానం దీన్ని తెలియజేస్తూ ఉంది. గలతీ పత్రిక 4:2 పౌలు గారు ఏమంటాడంటే దీనికి ఆయన ఇచ్చినటువంటి పేరు సంరక్షకుడు అన్నాడు. అంటే గవర్నర్, సంరక్షకుడు అని ఇవ్వబడింది. రోమాపత్రిక 16:23 ఏముందంటే ట్రెజరర్, ఖజానాదారుడు అని కూడా దీనికి మరొక పేరు ఇవ్వబడింది. మరొక గ్రీకు మాటలో ఎపిట్రోపోస్ అనేటటువంటి గ్రీకు మాటకు 3 అర్థాలు ఇవ్వబడినాయి, 3 మాటలు ఇవ్వబడినాయి. అదేంటంటే 1 గార్డెనర్, తోటమాలి, ఒక తోటను సేద్యం చేసేటటువంటి పోలిక అక్కడ చేయబడింది. 2 గార్డియన్, సంరక్షకుడు. 3 సూపర్వైజర్, విచారణకర్త. ఈ 3 మాటలు దీనికి ఇవ్వబడినాయి. ఇన్ఛార్జ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్, సూపర్వైజర్ ఓవర్ ది హౌస్. ఒక ఇంటికి, ఒక బాధ్యతకు ఇవ్వబడినటువంటి విచారణకర్త లేక సంరక్షకుడు అని దీని అర్థం. ఇది మనం ఆదికాండం 39:4
యోసేపు భక్తుడైనటువంటి యోసేపు యవనకాలములో పొతీఫర్ ఇంటి దగ్గర ఆయనకు ఇవ్వబడినటువంటి ఆ ఇంటి అంతటి మీద ఆయనకి అధికారం ఇవ్వబడింది అనేటటువంటి మాటలో ఇది తెలియచేయబడుతూ ఉంది. దీనికి ఇంకా కొన్ని కొన్ని అర్థాలు ఇవ్వబడినవి ఏంటంటే, కొన్ని ఎక్స్ప్లనేషన్స్ ఇవ్వబడినవి ఏమంటే, ఇతరుల ఆస్తిపై నిర్వహణ. ఆస్తి మంద కాదు, కానీ మనకు అప్పగించబడినటువంటి ఆస్తిపై నిర్వహించడం. ఎ పర్సన్ ఎంట్రస్టెడ్ విత్ ద మేనేజ్మెంట్ ఆఫ్ అనదర్స్ ప్రాపర్టీ. ఇతరుల యొక్క మరి ఆస్తి మీద మనకు ఒక బాధ్యత ఇవ్వబడింది, ఆ బాధ్యతను నమ్మకంగా నిర్వహించడం. తర్వాత పెయిడ్ మేనేజర్ ఆఫ్ గ్రేట్ హౌస్ ఆర్ ఎస్టేట్. ఒక సంస్థపై లేక ఒక ఇంటిపై ఒక సంఘముపై మనకు ఇవ్వబడినటువంటి ఒక నిర్వహణ అనేది దీన్ని తెలియజేస్తూ ఉంది. ఇతరుల ఆస్తిని సొంత దాని వలె భావించి నిర్వహించుటను నమ్మకం అనేటువంటి బాధ్యత నమ్మకత్వానికి తెలియజేస్తూ ఉంది. ఈ స్టీవర్డ్షిప్ అనే దానిలో హీస్ నాట్ ది ఓనర్ బట్ ఎంప్లాయీ ఆఫ్ ది ఓనర్. అతడు అధినేత కాదు, హీజ్ నాట్ ఎ ఓనర్, కానీ ఒక నమ్మకం అనేటువంటి ఉద్యోగస్తుడు, ఒక నిర్వాహకుడు అనేటటువంటి భావాలు ఈ మాటలన్నింటిలో కూడా మనం చూస్తాం. దీనిలో నమ్మకత్వం కావాలి, రెండవది నిపుణత కావాలి. ఒక బాధ్యత మనకు అప్పగించబడినప్పుడు దానిలో మనం ఇతరులు కూడా కోరుకునేది ఏమంటే నమ్మకత్వం, బాధ్యతలో నమ్మకత్వం. రెండవది నిపుణత, నైపుణ్యత. ఆ బాధ్యతను మనం చేపట్టడానికి నిపుణత, నైపుణ్యత కావాలి. సో ఈ విధంగా మన బాధ్యతలు చేస్తూ ఫైనల్గా దీనిలో ఉన్నటువంటి ముగింపు ఏంటంటే, మనము వీఆర్ అకౌంటబుల్ టు ద ఓనర్. మనము ఎవరైతే మనకు అప్పగించారో ఆ పనిని వారికి మనం లెక్క అప్పచెప్పాలి. ఇట్ ఈజ్ అన్ అకౌంటబుల్. సో ఇదంతా ఇప్పుడు ఎవరు మనకు అప్పచెప్పారు అంటే, దేవుడు తన సృష్టి సర్వము కూడా ఆయన సృష్టించినటువంటి వాడు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కీర్తన గ్రంథంలో దేవుడే సర్వ సృష్టికర్త, సర్వమును సృష్టించినటువంటి దేవుడు ఒక్కొక్కరికి కొన్ని కొన్ని బాధ్యతలు అప్పగించాడు. ఈ లోకంలో కొందరిని ప్రభుత్వ ఉద్యోగులుగా, కొందరిని మరి పరిచారకులుగా, కొందరిని డాక్టర్లుగా, కొందరిని ఇంజనీర్లుగా, కొందరిని మరి సంఘాన్ని కాచేటటువంటి వారిగా, సమాజాన్ని కాచేవారుగా, ఒక సంస్థలను కాచేవారుగా అప్పగించాడు. నీకు సంఘములో కానివ్వండి లేకపోతే బయట సమాజంలో కానివ్వండి, ఏ బాధ్యత నీకు దేవుడు అప్పగించినా ఒక దేవుని బిడ్డగా ఆ బాధ్యతను నమ్మకంగా, యథార్థంగా, నైపుణ్యతతో దాన్ని నిర్వహించడం అనేది ఈ గృహ నిర్వాహకత్వంలో ఉన్నటువంటి గొప్ప లక్షణం. అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 4:2 ఏమనంటాడంటే, గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. రిక్వైర్డ్ ఆఫ్ స్టీవర్డ్ షుడ్ బి ఫౌండ్ ట్రస్ట్ వర్దీ. ఈ గృహ నిర్వాహకత్వంలో ప్రాముఖ్యమైనటువంటి ఏంటంటే ట్రస్ట్ వర్దీ, నమ్మకత్వం. ఈ నమ్మకత్వంలో నుండి మనము దేవునికి లెక్క అప్పగించాలి. ఇక్కడ మనకు మనుషుల్లో అధికారులు ఉంటారు, వారికి మనం లెక్క అప్పచెప్పాలి. అంత మాత్రమే కాకుండా ఓవరాల్గా టోటల్గా మనం దేవునికి అప్పచెప్పాలి. కొన్నిసార్లు మనుషుల్ని మనం లెక్క అప్పచెప్పడం అనేది ఏమైనా తేడాలు వచ్చినా దేవుని దగ్గర ఎలాంటి తేడాలు ఉండవు. ఒకవేళ కొన్నిసార్లు కొంతమంది మనుషులు మోసం చేయొచ్చేమో, కానీ దేవుణ్ణి మోసం చేయలేము. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, సర్వ జ్ఞానవంతుడు, సర్వాంతర్యామి, ఎప్పుడు కూడా మనతో ఉండి మనల్ని పరీక్షిస్తూ ఉన్నటువంటి దేవుడు ఆయన. కాబట్టి మనుషులను మోసం చేయగలవేమో, కానీ
దేవుణ్ణి మోసం చేయడం అనేది ఎవరి తరము కూడా కాదు. అందుకనే వాక్యంలో ఏముందంటే మోసపోకుడి దేవుడు విక్రయించబడడు అని ఉంది. అంటే ఒకవేళ దేవుణ్ణి మోసం చేద్దాం అనుకుంటే మనమే మోసపోతాం. కాబట్టి ప్రభునందు ప్రేమైన వారలారా, మరి దేవుడు మనకు అప్పచెప్పినటువంటి పనిని నమ్మకంగా యథార్థంగా నీతిగా న్యాయముగా మనము దాన్ని ఆ బాధ్యతను మనము చేయడం అనేది మనము నేర్చుకోవాలి. ఏ దేవుడు ఆదామును అవును సృష్టించినప్పుడు ఆది దంపతులుగా వారిని సృష్టించి ఏదైనా తోటలో వారిని పెట్టినప్పుడు దేవుడు ఏమని ఆశీర్వదించాడంటే ఆదికాండం 1:28 మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునండి. బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై, ఫిల్ ద ఎర్త్ అండ్ సబ్డ్యూ ఇట్ అని వారిని ఆశీర్వదించాడు. దీన్ని ఏమన్నారంటే డివైన్ బ్లెస్సింగ్స్. ఆది దంపతులకు దేవుడిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం. ఇవాళ వివాహాలు చేసుకునే వారిని, కుటుంబ వ్యవస్థలోకి పాలు పొందేటటువంటి వారికి కూడా ఇలాంటి దీవెనలు మనం ఇస్తాం. మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, ఈ భూమిని నిండించాలి, దీన్ని మీరు లోపరుచుకోవాలి. ఇది ప్రతి మానవునికి దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదం, ప్రతి కుటుంబానికి దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదం. 29వ వచనంలో ఏమన్నాడంటే, మీరు ఈ సర్వ సృష్టిని ఏలుడి అన్నాడు. రూల్ ఓవర్ దెమ్, ఈ సర్వ సృష్టిని మీరు పరిపాలన చేయండి, ఏలండి. ఎందుకంటే మానవుడు ఈ సృష్టి అంతటిలో కూడా కొంచెం ఎక్కువగానే సృష్టించాడు మానవుణ్ణి. దేవుని స్వరూపములో, దేవుని పోలికలో మానవుడు సృష్టించబడ్డాడు. కాబట్టి ఈ సృష్టి మీద అధికారాన్ని దేవుడు మానవునికి ఇచ్చాడు, మీరు ఏలండి అన్నాడు. తర్వాత 2వ అధ్యాయం 15వ వచనంలో సేధ్యపరచుటకును కాచుటకును దేవుడు వారికి ఆ పొలము లేక ఆ తోటను అప్పచెప్పాడు. మీరు ఈ తోటలో ఉండి దీన్ని సేధ్యపరచాలి, కాయాలి. టు టిల్ ఇట్ అండ్ టు కీప్ ఇట్, సేధ్యపరచడం వేరు, కావలి కాయడం వేరు. కావలి కాయడం బాధ్యతే, అంతేకాదు సోమర్థనంగా కూర్చోవటం కాదు, కానీ సేధ్యపరచాలి. దేవుడు మనకిచ్చిన శక్తిని, జ్ఞానాన్ని, దేవుడు మనకి ఏదైతే పరిధి ఇచ్చాడో అక్కడ దాన్ని సేధ్యపరచడానికి మనము వాడబడాలి. కాబట్టి 2:15 ఏముందంటే, సేధ్యపరచుటకును కాచుటకును మానవునికి బాధ్యతను అప్పగించాడు. సృష్టిని పరిరక్షించే ధర్మ కర్తృత్వ బాధ్యత దేవుడు అనుగ్రహించాడు. ఈ సృష్టిని పరిరక్షించాలి, ఈ సమాజాన్ని పరిరక్షించాలి, ఈ సంఘాన్ని పరిరక్షించాలి, బాగు చేయాలి, సేధ్యపరచాలి, కాయాలి. ఇవి దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలు. అప్పుడు వాటి ఫలితాలను కూడా అనుభవించే బాధ్యత దేవుడు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. పరిరక్షించడం అనేది బాధ్యత, ఫలితాలను అనుభవించడం అనేది భాగ్యము. ఈ విధంగా దేవుడు మనందరికీ కూడా మన లెక్క చొప్పున దేవుడు మనకు అనుగ్రహించాడు. దీని ఏమన్నారంటే ధర్మకర్త లేక యజమానుడు, యజమానుడు కాదు నిర్వాహకుడు, ధర్మకర్త నిర్వాహకుడు. పరలోకపు దేవుని యొక్క యాజమాన్యములో, ఆయన సృష్టికర్తలో ఉండగా మనము ఒక నిర్వాహక బాధ్యత అనేది దేవుడు మనకు ఇవ్వడం అనేది గొప్ప విషయం. అందుకనే కీర్తన గ్రంథం 21వ కీర్తన 1వ వచనంలో ఏముందంటే, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. వీఆర్ ఆల్ బిలాంగ్స్ టు గాడ్. మనము దేవుని వారము. ఈ సర్వలోకము ఆయన సృష్టి, ఆయన దీనికి సృష్టికర్త, మనం కాదు. అలాగే సంఘానికి సృష్టికర్త ఆయన. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి మీద సంఘము ఏర్పాటు చేయబడింది. నా సంఘము అని మనం చెప్పుకోవచ్చు,
లేకపోతే నా సమాజము నా ఊరు అని చెప్పుకోవచ్చు, కానీ అదేదో ఊరికే చెప్పుకోవడం తప్ప ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్. ఈ లోకములో ఉన్న సర్వము కూడా దేవుని సృష్టి, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబాలు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంఘాలు, సమాజాలు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి సర్వ సృష్టి. ఇది మనది అనుకోవడం అనేది ఒక రకంగా కొంచెం అజ్ఞానం అనిపిస్తుంది. మన కాదు, వీఆర్ నాట్ ఓనర్స్. మనం యజమానులం కాదు, కానీ నిర్వాహకులు మాత్రమే. ఒక్కొక్క బాధ్యత, ఒక్కొక్క పార్ట్ దేవుడు మనకు అప్పచెప్పినప్పుడు, దేవుడు ఏ భాగాన్నైతే మనకు అప్పచెప్పాడో ఆ భాగాన్ని మనం నమ్మకంగా, యథార్థంగా దేవుడు అప్పచెప్పినటువంటి పనిని నిర్వహించి తిరిగి దేవునికి మనం లెక్క అప్పచెప్పాలి. నమ్మకం అనేటువంటి గృహ నిర్వాహకులు బైబిల్ గ్రంథంలో చాలామందిని మనం చూస్తాం. ఉదాహరణకి ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎన్నెన్నో ఉదాహరణలు మనము చెప్పుకోవచ్చు. ఆదియందు సృష్టి తర్వాత 2000 సంవత్సరాలకు సృష్టి అంతా కూడా పాపాంధకారములో బలత్కారముతో మోసముతో నిండిపోయినటువంటి సందర్భంలో దేవుడు ఆ సృష్టిని చూచి, మానవుని చూచి చాలా పరితాపం పొందాడంట, సంతాపం పొందాడు. ఎందుకు ఈ మానవుణ్ణి సృష్టించారని? ఎందుకంటే లోకం చాలా దుర్మార్గంతో నిండిపోయి ఉంది. అందుకే ఒక్కసారి ఈ సర్వలోకాన్ని ప్రక్షాళనం చేద్దాం అనుకున్నాడు. ఆయన ప్రక్షాళనం చేద్దాం అనుకున్నాడు ఒకేసారి అనుకొని ఒక జలప్రళయాన్ని ఆయన రప్పించాడు. ఆ జలప్రళయంలో సర్వలోకము ప్రక్షాళనం అయిపోయింది. ఒక్క కుటుంబాన్నే దేవుడు కాపాడుకున్నాడు, మళ్ళా రీజనరేషన్ కొరకు. అది ఎవరంటే నోవహు. ఆ దినాల్లో నోవహు, అతని కుటుంబము దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు కాబట్టి నోవహు నీతిమంతుడు, యథార్థవంతుడు అని దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు. నీవు నీతిమంతుడిగా ఉన్నావు కాబట్టి నీ ఒక కుటుంబాన్ని మాత్రమే నేను రక్షిస్తా, సర్వలోకాన్ని నేను ప్రక్షాళనం చేస్తా. నేను ఒక జలప్రళయాన్ని రప్పిస్తూ ఉన్నాను, ఈ పాపలోకాన్ని కడిగివేసి తిరిగి సృష్టిని మరలా కొనసాగించబోతూ ఉన్నాను. ఈ ప్రణాళికలో ఈ నోవహు యొక్క కుటుంబము ఒక ప్రాముఖ్యమైనటువంటి పాత్ర. దేవుడిచ్చినటువంటి నిర్వహణ నోవహును అతని కుటుంబము చేయగలిగారు. వాళ్ళు చేసింది ఏంటంటే, నోవహు చేసింది ఏంటంటే, నీ కొరకు, నీ కుటుంబం కొరకు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి జీవి కొరకు ఒక ఓడ సిద్ధం చేసుకో అని చెప్పగానే నోవహు ఓడ సిద్ధం చేసుకున్నాడు. ఏదో ఒక రోజులో 2 రోజుల్లో అయ్యేది కాదు ఓడ సిద్ధం చేయటం. ఎన్ని సంవత్సరాలు చేశాడో తెలుసా? 120 సంవత్సరాలు కష్టపడి పెద్ద ఓడను ఆయన సిద్ధం చేసుకున్నాడు. 120 సంవత్సరాలు ఈ ఓడను సిద్ధం చేసుకున్నాడు. అది మొదటి బాధ్యత, తన కుటుంబాన్ని, ఈ లోకాన్ని కాపాడడానికి. రెండవ బాధ్యత ఏమంటే, ఇదిగో దేవుని ఉగ్రత వస్తుంది, మీరు కాపాడబడాలంటే మీ జీవితాలను మార్చుకొని ఈ ఓడలో ప్రవేశించండి అని ఆయన సందేశాన్ని వినిపించాడు ఇతరులకి. ఇది రెండవ బాధ్యత. ఒకటి వాడ నిర్మాణము, రెండవది ఇతరులకి బోధన చేయటం, ఇతరులకి సందేశాన్ని ఇవ్వడం. ఈ రెండు బాధ్యతలు 120 సంవత్సరాలు ఆయన చేశాడండి నోవహు. అంటే దేవుడు చెప్పిన తర్వాత 120 సంవత్సరాలు చూచాడు ప్రజలు వాళ్ళేమన్నా బాగుపడతారేమో, వాళ్ళ మనసులు మారతాయేమో. ఈ నోవహ కుటుంబం తప్ప వేరేవాడు ఎవడైనా నోవహ ఓడలో ప్రవేశించగలడేమో అనేది అవకాశం ఇచ్చాడు దేవుడు. అవకాశం ఇవ్వకుండా ఇది చేయడు ఆయన. 120 సంవత్సరాలు అవకాశం ఇచ్చి చూచిన ఒక్కడో మాట వెళ్ళ, ఒక్కడో మాట వెళ్ళ, అప్పుడు సర్వలోకము నాశనం అయిపోయింది ఈ జలప్రళయంలో.
ఆదికాండం 6:22 ఉంది, నోవహు అట్లు చేశాను. నోవా డిడ్ దిస్, హీ డిడ్ ఆల్ దట్ గాడ్ కమాండెడ్ హిమ్. దేవుడు ఏదైతే చెప్పాడో అన్ని అక్షరాల నోవహు చేశాడు. అది నోవహులో ఉన్నటువంటి నమ్మకత్వం, నోవహులో ఉన్నటువంటి యథార్థత. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏదైనానో సరే దేవుడు ఏది చెప్తే అది చేసి తన నమ్మకత్వాన్ని నిరూపణ చేసుకున్నాడు నోవహు. అందుకనే సర్వ ప్రపంచం అంతా కూడా ఆ జలప్రళయంలో మరి వెళ్ళిపోతే నోవహును, అతని భార్యయు, అతని ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడండ్రు రక్షించబడ్డారు. ఆ కుటుంబం ద్వారా దేవుడు మరలా తన సృష్టిని, తన రీజనరేషన్ చేశాడు. మరలా దాన్ని కొనసాగించాడు. పునః కొనసాగింపు అనేది అక్కడ ఉన్నది. నోవహు నమ్మకమైనటువంటి వాడు, నోవహు యథార్థమైనటువంటి వాడు, నోవహు నీతి కలిగినటువంటి వాడు. ఎప్పుడైతే కుటుంబ యజమానుడు నమ్మకంగా యథార్థంగా ఉంటాడో కుటుంబం అంతా కూడా ఆ యొక్క కుటుంబ యజమానుడిని ఫాలో అవ్వడం అనేది నోవహు కుటుంబంలో మనం చూసాం. నోవహు మాత్రమే కాదు, ఆయన భార్య, ఆయన బిడ్డలు, కుమారుడు, కోడండ్రు, మొత్తం 8 మంది మాత్రమే వాడలో ఉన్నారు. ఈనాడు మనకు దేవుడు అప్పగించినటువంటి బాధ్యత నమ్మకంగా యథార్థంగా నిర్వహించడం అనేది చాలా అవసరం. రెండవది అబ్రహాము. అబ్రహాము దేవుని ఎడల చాలా నమ్మకంగా ఉన్నాడు, దేవుని ఆశ్రయించాడు, దేవుని అందు విశ్వసించాడు. మరి దేవుడు ఏది చెప్తే అది చేశాడు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు, అది నమ్మకత్వం. అలాగే ఇస్సాకు నీతిమంతుడిగా ఉన్నాడు, యాకోబు, యోసేపు, మరి వీళ్ళందరూ కూడా మరి ఆది పితరులు మనకి, వీళ్ళంతా కూడా పేట్రియార్క్స్. వీరు అందరూ కూడా నమ్మకం అనేటువంటి వారుగా, యోసేపు మరి నమ్మకం అనేటువంటి వాడు, నమ్మకం అనేటువంటి గృహ నిర్వాహకులలో యోసేపు చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు. తండ్రి ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు, పొతీఫర్ ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు, తీసుకెళ్లి జైల్లో పెడితే అక్కడ నమ్మకంగా ఉన్నాడు, చెరసాల్లో తప్పు చేస్తే చెరసాల్లో వెట్ల, తప్పును నుండి పారిపోయినందుకు ఆయన చెరసాల్లో పెట్టారు. అలాగే ఫరో ఇంటి దగ్గర నమ్మకంగా ఉన్నాడు, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ యొక్క ఐగుప్తు దేశం అంతటిని కూడా పరిపాలన చేయడానికి ఎంతో నమ్మకంగా ఉన్నాడు. నమ్మకం అనేది ఎక్కడికి వెళ్ళినా సరే ఆ నమ్మకత్వం అనేది ఉంటుంది. అది చిన్న బాధ్యత అయినా సరే, పెద్ద బాధ్యత అయినా సరే, ఒకటి మన జీవితాల్ని ముందు కొనసాగింపజేస్తుంది. ఇవాళ మన యొక్క పాత నిబంధన గ్రంథం యొక్క పాఠం ఏంటంటే, మరి మోషే తన యొక్క పరిపాలనలో తన మామగారు అనేటువంటి ఇత్రో మరి ఇచ్చినటువంటి సలహా ఈరోజు మన యొక్క పాఠ్యభాగం నిర్గమాకాండం 18:13-27 వరకు. అక్కడ లక్షలాది మంది ప్రజలకు, ఇస్రాయేలు జనాంగానికి మరి మహానాయకుడిగా ఉన్నాడు మోషే. 40 సంవత్సరాలు ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి నడిపించడానికి మోషేని దేవుడు వాడుకున్నాడు. 40 సంవత్సరాలు మహానాయకుడు ఆయన. ఈ మహానాయకుడు అనేటువంటి మోషే ఎలాంటి వాడంటే, సంఖ్యాకాండం 12:3 మిక్కిలి సాత్వికుడు. భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు అంట మోషే. హీ వాజ్ వెరీ మీక్. రెండవది 12:7 దేవుని ఇల్లంతటిలో నమ్మకం అనేటువంటి వాడు. ఈ రెండు మాటలు మోషేకి దేవుడే తెలియచేశాడు, ఇచ్చాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్పగలిగింది దేవుడే చెప్పాడు. మోషే మిక్కిలి సాత్వికుడు. ఇది నాయకత్వపు లక్షణాలు. నాయకుడిగా ఉండాల్సినటువంటి వాడు కోపములతో, ఉద్రేకాలతో ఉండకూడదండి. కోపోద్రేకాలతో, ఆవేశములతో ఉన్నవాడు నాయకుడు కాలేడు.
నాయకుడనే వాడికి సత్వికం చాలా ప్రాముఖ్యం, నమ్మకత్వం చాలా ప్రాముఖ్యం. నమ్మకత్వాన్ని కోల్పోతే నాయకత్వాన్ని కోల్పోతాం. కాబట్టి నమ్మకత్వం అనేది, యథార్థత అనేది, నీతి అనేది కావాలి. ఆ నీతి యథార్థత మన నాయకత్వపు సరిహద్దులను ఇంకా విశాల పరిశుద్ధి. నమ్మకత్వము, సాత్వికము, ఇవి నాయకత్వపు లక్షణాలు. సాత్వికం అంటే సాధుత్వము, నమ్రత, దీనత్వము, జెంటిల్నెస్, హంబుల్, సాఫ్ట్ నేచర్. ఇంకొక మాట వాడబడింది, నిరహంకారమైన అన్నారు. అహంకారము లేనటువంటి మనసు. ఏదన్నా చిన్న పదవి లాంటిది వచ్చినప్పుడు, లేకపోతే ఏదన్నా కొంచెం ప్రమోషన్ వచ్చినప్పుడు అహంకారం అనేది సాతాను కల్పిస్తాడు. కానీ అహంకారం ఎప్పుడైతే వస్తుందో, అహంకారం మనల్ని ఏం చేస్తుందంటే ఆ నాశనంలోనికి నడిపిస్తుందని సామెతల గ్రంథంలో చేసుకుంటున్నాం. అహంకారం అనేది రాకూడదు మానవ జీవితాల్లో. అహంకారాన్ని కలుగజేసేవాడు సాతానుడు. అహంకారం వలన పడిపోతాం. నెబుకద్నెజర్ అలాగే పడిపోయాడు. సౌలు అలాగే పడిపోయాడు. మొదటి రాజు ఇస్రాయేల్ జనాంగానికి సౌలు అట్లాగే పడిపోయాడు. ఎప్పుడైతే పదవి వచ్చిందో, రాజు అయ్యాడో, దేవుడు కనపడలా, ఇక నేనే దేవుడు అనుకున్నాడు. మన జీవితాల్లో కూడా ఏదో చిన్న చిన్న బాధ్యతలు దేవుడు మనకి ఇస్తే, ఆ బాధ్యతలను చూచి దేవుడిని కూడా మర్చిపోయేటటువంటి స్థితికి వెళ్ళిపోతే అది అహంకారం. నీ తోటి వాళ్ళని, నీ స్నేహితుల్ని, నీ బంధువుల్ని, లేకపోతే నీతో పనిచేసే వాళ్ళని మర్చిపోయి ఇంకా పైకి చూసేటటువంటి ప్రవర్తన వస్తే అది అహంకారం. అహంకారాన్ని దేవుడు మెచ్చడు. దేవుడు మెచ్చేది ఏమిటంటే సాత్వికం. సాత్వికం గృహ నిర్వాహకములో దేవుడు మెచ్చేది సాధుత్వము, నమ్రత, దీనత్వము, దీనమైనటువంటి సేవ చేయాలి అనేటటువంటిది దేవుడు కోరుకున్నాడు. నిరహంకారం అనేటువంటి బాధ్యత, అహంకారము లేనటువంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ మనసును మనం కలిగి ఉంటే అది దేవునికి ఎంతో మహిమ, మనకెంతో క్షేమం, ఈ లోకానికి అది ఎంతో ఆదర్శం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, సర్వోన్నతుడైన దేవ, నమ్మకమైనటువంటి మా గొప్ప దేవ, మా జీవితాల్లో నీవు అనుగ్రహించినటువంటి బాధ్యతలను నమ్మకముగా నిర్వహిస్తూ నీకు మేము లెక్కప్ప చెప్పేటటువంటి వారంగా ఉండగలిగేటటువంటి కృప దయచే, నీతిని, న్యాయమును స్థాపించేటటువంటి ఆ నమ్మకత్వాన్ని, ఆ సామర్థ్యాన్ని, ఆ దైవభక్తిని, ఆ సత్యాసక్తిని మా అందరి జీవితాల్లో నీవు అనుగ్రహించి నీవు మమ్మల్ని ఆస్వాదించుమని, ఈ సర్వప్రపంచాన్ని దీవించి ఆస్వాదించుమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.